హాయ్ అండి నమస్తే మోహన రాగం తరువాయి భాగం నళిని భోజనాలు వడ్డిస్తుంటే నీలవేణి వదనగారికి సహాయం చేస్తుంది ప్రభాకరం మోహన్ పిల్లలతో పాటు గౌరీని కూడా భోజనానికి కూర్చోమని నళిని మొదటే చెప్పింది నేను నీతో తింటాను వదిన అని నీలవేణి చెప్పడంతో నళిని సరే అంది ఇదేమీ తెలియని ప్రభాకరం నువ్వు కూర్చోవే నేలా అన్నాడు వదినతో తింటాను తను ఒక్కత్తి వడ్డించాలి అంది మోహన్ నేలవేణి కేసి చూశాడు అటు తిరిగే నెయ్యి కరగబెడుతోంది మోహన్ నళినితో అన్నాడు మీరు కూర్చోండి అన్నీ ఇక్కడే ఉన్నాయిగా ఎవరికి కావాల్సింది వాళ్ళు వేసుకుందాం అన్నాడు చనువుగా అవును నళిని మీ ఇద్దరు కూడా కూర్చోండి ఇందులో ఎవరు అన్నాడు ప్రభాకరం నళిని ఏమనుకుందో ఏమో వెంటనే సరే అంది మోహన్కి ఆడవాళ్ల కష్టసుఖాలు తెలుసు మోహన్ ఇష్టపడితే గౌరి చాలా అదృష్టవంతురాలు కొంతమంది ఆడవాళ్ల గురించి ఆలోచించరు తన మోహన్ని ఈ ఊరు వచ్చినప్పటి నుంచి గమనిస్తోంది అతను కష్టం సుఖం తెలిసిన వ్యక్తి అనుకుంది అందరూ సరదాగా కబుర్లు చెప్పుకుంటూ భోజనాలు చేస్తున్నారు మోహన్ మధ్య మధ్యలో జోక్స్ వేసి నవ్విస్తున్నాడు నేలవేణి అసలు వాళ్లతో మాటలు కలపకపోవడంతో మోహన్ ఇక ఊరుకోలేక అన్నాడు ప్రభా మీ చెల్లెలు అసలు మాట్లాడదే ప్రభాకరం ఏదో అనుబోయేటంతలో నళిని అంది మనం తెలివి తక్కువ వాళ్ళం కాబట్టి వాగుతూ ఉంటాం వాళ్ళు తెలివిగా మౌనంగా వింటారంతే ఎంతకీ నేను వాగుతున్నానంటారా వెంటనే అన్నాడు మోహన్ అతని మాటకు ప్రభాకరం గట్టిగా నవ్వాడు గౌరీ ముసిముసిగా నవ్వింది నేలవేణి ఓసారి కళ్ళెత్తి అతని కేసు చూసి అతను అప్పుడే తన కేసు చూడడంతో కంచంలోకి చూపులు మళ్లించుకుంది నళిని కంగారుగా అబ్బే అదేమీ కాదు మనం సరదాగా బ్రతిమాలించుకోకుండా మాట్లాడతాం ఆ అన్నా చెల్లెళ్ళి చూడండి వాళ్ల నోటి వెంట ఒక్క మాట వస్తోందా అంది ఊరికే అన్నాళ్ళిండి అన్నాడు నవ్వేస్తూ మీరు చెప్పింది కూడా నిజమే అనిపిస్తుంది ఇంకా మాట్లాడే ఛాన్స్ వాళ్ళకి అంటారా అన్నాడు మళ్ళీ మనమే ఓడిపోతాం అని గౌరీ మోహన్కి మసాలా వడలు వేయి అంది గౌరీ వడలు వేయబోయింది వద్దొద్దు మోహన్ చేతులడ్డు పెట్టేశాడు అదే మీకు చాలా ఇష్టం కదా మీకు కారం కావాలని మరి కాస్త ఎక్కువ వేశాను కూడా అంది నళిని అందుకే వద్దంటున్నాను కారం ఎక్కువ తింటే కోపం ఎక్కువ అవుతుందట మొన్న స్నేహితుడు మాటల్లో చెప్పాడు దాంతో భయం వేసి కారం పదార్థాలు తినడం తగ్గించేశాను అమాయకంగా ముఖం పెట్టి నేలవేణికేసి చూస్తూ అన్నాడు కారం తింటే కోపం ఎక్కువవుతుందట అతనన్న మాటకి చురుగ్గా తలెత్తిన నీలవేణి మోహన్ తన వైపు చూస్తూ ఉండడంతో చప్పున చూపులు కంచంలోకి మళ్లించుకుంది అన్నట్టు మర్చిపోయాను మా అమ్మగారు ఎల్లుండి వస్తున్నారండి అన్నాడు మీరు ఇక్కడ టెలిగ్రామ్ ఇస్తారన్నమాట అక్కడున్న ఆవిడికి వినిపించుంటుంది మీరు అన్నంత పని చేస్తారని భయపడ్డారేమో నవ్వుతూ అంది నళిని ఇలా కబుర్లు చెప్పుకుంటూ భోజనాలు చేశారు మోహన్ కంచె ముందు నుండి లేస్తూ అన్నాడు సాయంత్రం సినిమా ప్రోగ్రాం ఉందండి టిక్కెట్లు బుక్ చేశాను ఏం సినిమా అతనితో మాటలు కలపాలి అని కుతూహలంగా అడిగింది గౌరీ సస్పెన్స్ ఇప్పుడు చెప్పను లేకపోతే మీలో ఎవరైనా ఊహించి చెప్పండి ఎంతంటే అంత పందెం కాస్తాను అన్నాడు ఆ పందెం ఎంతో ఏమిటో మీరే చెప్పేయండి మళ్ళీ అంది గౌరీ నేనే పందెం కాసి నేనే చెప్పడం బాగుండదు మీలో ఎవరైనా చెప్పండి అంటూ నీలవేణికేసి చూశాడు నీలవేణి గిన్నెలు సర్దడంలో నిమగ్నురాలై ఉంది అందరూ వాదించుకుని ఆఖరికి వంద రూపాయలు పందెం అనుకున్నారు ఆ సినిమా పేరు గౌరే చెప్పి మోహన్ దగ్గర వంద రూపాయలు బహుమానంగా అందుకోవాలని నళిని కోరిక మీ అక్క చెల్లెళ్ళు ఓ జట్టు మా చెల్లెలు నేను ఓ జట్టు అన్నాడు ప్రభాకరం నళిని ఏదో అభ్యంతరం చెప్పేలోగా అలాగే అనేశాడు మోహన్ నేలవేణి మాత్రం మాట్లాడలేదు నీల మనం ఓడిపోకూడదు అన్నాడు ప్రభాకరం దీనికి నేలవేణి ఏమీ మాట్లాడలేదు అందరూ తలబద్దలయ్యేలా ఆలోచిస్తున్నారు సాయంత్రంలోగా అతను తీసుకువెళ్లబోయే సినిమా పేరు చెప్పకపోతే అందరూ కలిసి అతనికి వంద రూపాయలు ఇచ్చుకోవాలి అది పందెం గౌరీ నాలుగైదు సినిమా పేర్లు చెప్పింది అలా కుదరదు మీరు సరిగ్గా ఊహించి అది కాగితం మీద రాసివ్వాలి అంతేగాని నేను అవును అనే వరకు మొత్తం తెలుగు సినిమా పేర్లన్నీ అప్పచెప్పడం కాదు అన్నాడు నటీనట్లు ఎవరో చెప్పండి లేకపోతే వేరేగా ఏదో ఒక క్లూ అందివ్వండి నాగేశ్వరరావు సావిత్రి ఇంతకన్నా ఏం చెప్పను వాళ్ళిద్దరూ అలా చనువుగా మాట్లాడుకుంటుంటే నళినికి చాలా సంతోషంగా ఆశాజనకంగా అనిపించింది తనకి ఆ సినిమా పేరు తడితే అది గౌరికే చెప్పాలి అనుకుంది మళ్ళీ అందరూ తీవ్రంగా ఆలోచించసాగారు సాయంత్రం ఐదు గంటలైపోయింది అందరూ టీవీ తాగారు ఇంకో అరగంట టైం ఉంది గుర్తు చేశాడు మోహన్ నీలా నువ్వేం సహాయం చేయవా నెగ్గితే వాళ్ళు డబ్బు కాజేస్తారు ఓడిపోతే మీ అందరి తరపున నేను వాడికి డబ్బులు ఇచ్చుకోవాలి దీనంగా అన్నాడు ప్రభాకరం తిరిగి మోహన్ అన్నాడు ఎరకపోయి నిన్నీ పూట భోజనానికి పిలిచాను చేసిన తప్పు బాధపడిపోతే పోదు కుస్తీ పట్టు నవ్వాడు మోహన్ చూద్దాం అప్పుడే ఎందుకు కంగారు పడతావు నెమ్మదిగా అంది నీలవేణి అందరూ సినిమాకు వెళ్ళడానికి తయారయ్యారు నళిని గౌరీ తమకు తోచిన పేరు చెరో చీటీ మీద రాశారు మీ అన్న చెల్లెలు కూడా రాసివ్వండి అన్నాడు మోహన్ నేను రాయను మా చెల్లాయే రాస్తుంది అని నీలా నువ్వు కూడా ఏదో ఒకటి రాసియి అన్నాడు నీలవేణి చిన్న చీటీ మీద పది సినిమా పేర్లు రాసింది వాటిని సన్నగా చుట్టి రెండు చేతుల్లోకి తీసుకుని బాగా కలిపి మంచం మీద వేసి వాటిలోంచి ఒకటి తీసుకుని వచ్చి అన్నగారి చేతికిచ్చింది మొదట నళిని తన చీటీ తీసి చూపించింది మాంగళ్య బలం తరువాత గౌరీ తన చీటీ తీసి చూపించింది మంచి మనసులు ప్రభాకరం చెల్లెలిచ్చిన చీటీ తీసి చూశాడు ఆరాధన పైకనేశాడు మోహన్ కళ్ళలోకి వింతకాంతి వచ్చింది తన పర్సులో నుండి టిక్కెట్లు తీసి టీపై మీద పెట్టాడు ఆరాధన సినిమా టికెట్లవి మోహన్ నేలవేణికేసి కేసి ఆరాధనగా చూశాడు కానీ నేలవేణి చూపులు సినిమా టికెట్ల మీద నిలుచున్నాయి మా చెల్లెలంటే ఏమిటనుకున్నావు సంబరంగా అన్నాడు ప్రభాకరం కాదనలో లేదుగా నవ్వు దాచుకుంటూ అన్నాడు మోహన్ నళిని ముఖం మాడిపోయింది ఈ పందెం గౌరీవి గల్చుకుంటే అది మోహన్తో పెళ్లి కుదిరినట్టే అని నమ్మకం పెట్టుకుంది వెంటనే పనున్న దానిలా అక్కడి నుంచి వెళ్ళిపోయింది గౌరి కూడా మొదట అదోలో అయినా మళ్ళీ వెంటనే సర్దేసుకుంది మా బావ బెంగ తీరింది ఎక్కడ వంద రూపాయలు పోతాయో అని బెంగ పెట్టుకున్నాడు అంది నవ్వేస్తూ మా చెల్లెలు నన్ను బాధపడిస్తుందా గర్వంగా అన్నాడు ఆ మాటలేవి మోహన్ చేయలు పడడం లేదు ఇది అతనికి శుభ సూచకంగా అనిపించింది ఎవరూ లేనప్పుడే ఆ వంద రూపాయలు ఇచ్చే నెపంతో నీలవేణితో నాలుగు మాటలు మాట్లాడాలి అనుకున్నాడు మరి పందెం డబ్బు ఒప్పుకున్న ప్రకారం నేలవేణికిచ్చేయండి అంది గౌరీ పందెం డబ్బు అనేసరికి ఉలిక్కిపడి తలెత్తి చూసింది నేలవేణి ఆ చూపుల్ని తన చూపులతో బంధిస్తూ అన్నాడు మోహన్ నేను ఇలా పందెం కడతాను అని దానిలో ఓడిపోతాను అని అనుకోలేదుగా డబ్బు తీసుకురాలేదు ఓడిపోయినందుకు బాధపడతావేమిట్రా ప్రభాకర్ హాస్యం చేశాడు ఇప్పుడే కాదు ఎప్పుడు బాధపడ్ను పైపెచ్చు సంతోషంగా కూడా ఉంది సంతోషంగా అన్నాడు ఎవరైనా గెలిస్తే సంతోషిస్తారు కానీ ఓడిపోతే సంతోషిస్తారేమిట్రా కొన్నిసార్లు ఓడిపోవడంలో ఎంతో ఆనందం దొరుకుతుంది అంటూ నేలవేణుకేసి చూశాడు అప్పుడే వెనక్కి తిరిగి లోపలికి వెళ్తుంది అది వరకు తనను చూడగానే నేలవేణి లోపలికి వెళ్ళిపోతుంటే మోహన్కి బాధ అప్పుడప్పుడు కించిత్ కోపం కూడా కలిగేది ఇప్పుడు అలా అనిపించలేదు నేలవేణి తనదే అన్న ధైర్యం కలిగినట్లుగా ఉంది రెండు మూడు సార్లు పిలవగా నళిని గదిలోంచి వచ్చింది పందెల్లో ఓడిపోయినందుకు నళిని బాధపడుతుంది అని మోహన్ గ్రహించాడు కానీ నళిని మనసులోని అభిప్రాయం ఆశ అతనికి తెలియవు నెగ్గిన నేలవేణి గర్వంతో ఎగిరిపడలేదు కానీ గౌరీ ఉడుకుపోలేదు కానీ వాళ్ళిద్దరికన్నా వయసులో పెద్దది సరదాగా కట్టిన పందెంలో ఓడిపోయినందుకు నళినికి ఎందుకో అంత బాధ అతనికి అర్థం కాలేదు అందరూ సినిమాకి బయలుదేరారు నడిని ముభావంగానే ఉంది నేలవేణి ఎప్పుడూ సైలెంట్గానే ఉంటుంది ఇంటర్వెల్లో ఎలాగో వీలు చూసుకుని నీలవేణిని అడిగాడు ఎలా ఊహించారు మీరు ఈ సినిమా అని ఇందులో ఊహించిందేముంది పది సినిమాల పేర్లు రాశాను లాటరీ పద్ధతిలో తీశాను అది మామూలుగా అంది ఇందులో గప్పేమీ లేదు అన్నట్టు ఈ అమ్మాయికి ప్రేమ అంటే ఏమిటో తెలియదేమో లేకపోతే తను ఇంత కుతూహలం చూపిస్తుంటే మాత్రం గ్రహించలేదా అనిపించింది ఈ సినిమా ఇదే మొదటిసారా చూడడం అని అడిగాడు మూడోసారి అంత పొడి పొడిగా జవాబులిచ్చే నేలవేణితో ఇంకా మాటలు ఎలా పెంచాలో తెలియక అతను మౌనంగా ఉండిపోయాడు నళిని ఆ రాత్రంతా చిరాగ్గానే ఉంది ఆ కారణంగా పిల్లల్ని విసుక్కుంది భార్య విసుగు ప్రభాకరానికి అర్థం కాలేదు భోజనాలయ్యి అందరూ పడుకున్నారు నళిని గదిలోకి వస్తూ భర్త మంచం కేసి చూసింది గుండెల మీద చేతులుంచుకొని పడుకున్నాడు పడుకున్నారా అని అడిగింది నళిని దగ్గరకొస్తూ లేదు అంటూ కళ్ళు తెరిచాడు మంచం చివరన కూర్చుంటూ ఎటువంటి ఉపోద్ఘాతమూ లేకుండా అంది ఎల్లుండి మోహన్ వాళ్ళ అమ్మగారు వస్తున్నారట ముందు మోహన్ దగ్గర కదిపి చూడండి తరువాత ఆవిడ దగ్గర కదపొచ్చు ముందు అతని అభిప్రాయం తెలుసుకోవాలిగా అదో ఇంటిదైపోతే మా అమ్మకి ఇక దిగులుండదు మా అన్నయ్యలు దాని విషయమే పట్టించుకోవడం మానేశారు బొత్తిగా స్వార్థపరులైపోయారు నీకు మొదటే చెప్పాను మోహన్ దగ్గర పెళ్లి విషయాలు కదిపి వాణ్ణి మొహమాటంలో పెట్టదలుచుకోలేదు అని అన్నాడు ప్రభాకరం అదివరకే భర్త దగ్గర ఈ విషయం కదిపింది అతని అభిప్రాయం చెప్పాడు ఇందులో ఉంది మీ ఇద్దరికీ స్నేహం కాబట్టి చనువుగా చెప్తారని చెప్పమన్నాను అందుకే ఇలాంటి విషయాలు అడిగి ఇబ్బంది పెట్టదలుచుకోలేదు ఇబ్బంది ఏమిటి నేను అడిగే కన్నా మీరు అడిగితే బాగుంటుంది వాళ్ళమ్మగారితో మీరు చెప్పే కన్నా నేను చెప్తే బాగుంటుంది ప్రభాకరం మాట్లాడలేదు నళినికి కోపం వచ్చేసింది మీ నాన్నగారి మొహం అటమే మీకు వచ్చింది ఆయనలా తగలేయడానికి ఆస్తి కానీ ఎంత పెట్టి పుడితే అంతే లేని వాటి కోసం బాధపడే అలవాటు నాకు లేదు విసుగుని అణుచుకుంటూ అన్నాడు మీ నాన్నగారు ఆనాడు ఆదుకుని చదువు చెప్పించకపోతే మోహన్ ఈనాడు ఇలా ఉండగలిగేవాడా తండ్రిలాగే ఏ పౌరోహిత్యమో చేసుకుంటూ బ్రతుకు వెళ్లదీయాల్సి వచ్చేది ఆ మాత్రం అడిగే చనువు అధికారం మీకు లేవా నిలదీసినట్లే అడిగింది అదే నాకు ఇష్టం లేదు ఆనాడు ఆదుకున్నాం కదా అని మోహన్ని మొహమాటంలో ఇబ్బందిలో పెట్టలేను అలా అడిగేవాణ్ణి అయితే నేల గురించి అడగలేకే ఊరుకున్నానా అన్నాడు ఆదా సంగతి మరి చెప్పరేం నళిని ముఖం జేవురించినట్లుగా అయింది ఏమిటి తెల్లబోతూ అడిగాడు అదే మీ చెల్లెల్ని మోహన్కిచ్చే ఉద్దేశం ఉందన్నమాట మీకు మాటవరసకైనా నాతో అన్నారా అంతేలేండి విసురుగా లేచి నిలబడింది ఎందుకు అనవసరంగా అపార్థం చేసుకుంటావు గౌరీ గురించి ఈ మధ్యనే కదా నువ్వు చెప్పావు మోహన్ని ఈ ఊళ్ళో చూసినప్పుడే నేల గురించి అడగాలి అనుకుని మళ్ళీ విరమించుకున్నాను పెళ్ళి నూరేళ్ల పంట ఈరోజు నేను అడిగాను అంటే మోహన్ కాదనకపోవచ్చు కానీ నాకు అది ఇష్టం లేదు నళిని విసురుగా లైట్ ఆఫ్ చేసి వెళ్ళి పడుకుంది భర్త ఆశయం నళిని చేతకాని తనంలా అనిపించింది ఒకప్పుడు సహాయం చేశాం కదా అని అది ఆయుధంలా ప్రయోగించటం ప్రభాకరానికి ఇష్టం లేదు కాసేపు సణిగి పడుకుంది నళిని ప్రభాకరం వినిపించుకున్నట్లుగా ఊరుకున్నాడు నళిని తండ్రి పోయి నాలుగు సంవత్సరాలయ్యింది ఆయన ఉండగానే పెళ్లి కూడా చేసేయాలని ఎన్నో సంబంధాలు చూశాడు ఏ సంబంధం గౌరికి నచ్చేది కాదు తెచ్చిన ప్రతి సంబంధానికి ఏదో ఒక వంక పెట్టేది పెళ్లి కొడుకు పొట్టి మరీ సన్నగా ఉన్నాడనో కళ్ళు చిన్నవి ముక్కు పెద్దది ఇప్పుడే గుమ్మడకాయలా బొజ్జుందేనో ఇలా ఒక్క సంబంధాన్ని కూడా మెచ్చేది కాదు గౌరీ పెద్ద అందగత్తి కాకపోయినా ఆకర్షణగా ఉంటుంది అందులో ఆఖరి పిల్ల ఇలా అయితే ఎలాగమ్మా గౌరీ నేనుండగానే నిన్ను ఇంటిదాన్ని చేసేస్తే నాకు నిశ్చింతగా ఉంటుంది నాకు ఈ మధ్య ఒంట్లో బాగుండడం లేదు నిన్ను కూడా ఓ ఇంటిదాన్ని చేసేస్తే నాకు నిశ్చింత ధైర్యం ఉంటాయమ్మా అన్నారు తండ్రి ఎంత నచ్చ చెప్పినా గౌరీ మెత్తబడేది కాదు తన ఊహల్లో రాజకుమారుడు లాంటి వ్యక్తి దొరికినప్పుడే పెళ్లి చేసుకోవాలి అనుకుంది ఏదో ఒకటి అని సరిపెట్టుకుంటే జీవితాంతం భరించాలి అంత కర్మ తనకేం పట్టలేదు తన ఊహల్లో లాంటి పెళ్లి కొడుకు దొరకపోతే మానేస్తుంది ఇలా ఊహల్లోనే బ్రతుకుతుంది అంతేగాని మనసుకు నచ్చిన విధంగా తను చచ్చినా చేసుకోదు ఇలా కన్యగానే ఉండిపోవడం ఎంతో హాయి అనుకుంది గౌరీ ఊహల్లో రాజకుమారుడు పొడుగ్గా ఉండాలి పొడుగుకు తగ్గ లావుండాలి ఎవరైనా చూశారంటే కళ్ళు మరల్చుకోలేనంతగా ఉండాలి తన అదృష్టాన్ని చూసి అందరూ ఈర్ష్య చెందాలి అసూయతో కుళ్ళికుళ్ళు ఏడవాలి ఇలాంటి ఊహల్లో ఉండగానే తండ్రి పోయాడు గౌరీ పెళ్లి నిమిత్తం ఏమాత్రమో దాచిన డబ్బు వేరే ఖర్చులకి ఖర్చైపోయింది ఇప్పుడు అన్నగార్లు అన్ని ఖర్చులు భరించి గౌరీ పెళ్లి చేయాలి వాళ్లకు అంత స్తోమత లేదు వాళ్ళిప్పుడు విసుక్కుంటున్నారు అప్పుడు నాన్న అన్ని సంబంధాలు తీసుకొస్తే మొండితనంగా ప్రవర్తించింది అందరూ దాని ఆట సాగనిచ్చారు ఇప్పుడు మా సంసారాలే గడుపులేక చస్తున్నాం ఇంకా పెళ్ళెలా చేయాలి కట్టుకున్నందుకు పెళ్ళానికి కన్నందుకు పిల్లలకు కనీసం తిండి బట్ట అయినా చూసుకోవాలా అంటూ వీసుకుంటున్నారు తల్లిని చెల్లెల్ని ఒకేసారి ఒకరి దగ్గర అట్టి పెట్టుకోలేమంటూ ఒక కొడుకు తల్లిని ఇంకో కొడుకు చెల్లిని దగ్గర అట్టి పెట్టుకుంటున్నారు కూతురు ఏం బాధపడుతుందో అని తల్లి బాధ తల్లి దగ్గర లేకపోతే చోటున ఉంటున్నట్టుగా కూతురి బాధ అప్పుడలా కని కన్యగానే ఉండిపోవాలి అని నిర్ణయించుకున్న గౌరీ అన్నగారులు వదినగారుల విధిలింపులు చేదరింపులు ఎదురయ్యేసరికి ఆనాడు తండ్రి మాట వినకుండా తను ఎంత తెలివి తక్కువగా ప్రవర్తించిందో బాగా అర్థమవుసాగింది తనకి కన్యచరవిడి తన ఇంటికి ఎప్పటిదైనా అవుతుందా అన్న బెంగ పట్టుకుంది అన్నగారులు ఎటువంటి సంబంధం తీసుకొచ్చినా ఒప్పేసుకోవాలి అనుకుంది అన్నగారులు పెళ్లి కొడుకుల కోసం వేట గాని కట్నాలు వారి తాహతకు అందనంత దూరంలో ఉన్నాయి అంతంత కట్నాలు ఇచ్చుకోలేక చౌకగా దొరికే పెళ్ళికొడుకు కోసం అన్వేషిస్తున్నారు అన్నగార్ల దిప్పుళ్ళు వదినగారుల చేతిరింపులు పడలేక నళినికి ఉత్తరం రాసింది కొద్ది రోజులు నీ దగ్గర ఉంటాను అంటూ నళిని వెంటనే రమ్మని రాసింది ఇక్కడ మోహన్ని చూడగానే చంపుకున్న కోరికలు తలెత్తాయి గౌరిలో మోహన్ తనను ఇష్టపడితే తనంత అదృష్టవంతరాలు ఉండదు అనుకుంది అప్పుడు అన్నగార్లు వదినగారులు ఠక్కున నోళ్లు మూసుకుంటారు అనుకుంది ఇప్పుడు గౌరీ మోహన్ గురించి కలలు కంటుంది ఈ పూట అతను చాలా బాగా మాట్లాడాడు అంటే తనంటే ఇష్టం ఉన్నట్టే అనుకుంది మోహన్ ఎంత హుందా అయినవాడు తనకే తను హుందాగానే ఉంటుంది తండ్రి పోవడంతో అన్నగారులు ఇష్టం వచ్చేట్టు మాట్లాడారు కానీ మోహన్ కట్నం అడగకపోవచ్చు కట్నం ఆశ ఉన్న మనిషిలా కనబడటం లేదు అతనికేమిటి అతనే రెండు చేతులా సంపాదించుకుంటున్నాడు పరుల సొమ్ముకి ఆశపడతాడేమిటి అసలు ఎన్నాళ్ళు తను ఇతనికి దూరంగా ఉండిపోయింది కానీ లేకపోతే పాటికి అతను తన వాడయ్యేవాడు అనుకుంది అదే గదిలో మరో మంచం మీద నేలవేణి నిశ్చింతగా నిద్రపోతుంది ఆ రోజు మోహన్ కాసిన పందెంలో నెగ్గినందుకు నేలవేణికి ఏమీ సంతోషంగా లేదు అసలు ఆ విషయమే మర్చిపోయింది కానీ మోహన్ ఆ విషయం మర్చిపోలేదు అతనికి విజయం సాధించినట్లుగా ఉంది పెద్ద పోటీలో పాల్గొని ఫస్ట్ ప్రైజ్ కొట్టేసినంత ఆనందంగా ఉంది నేలవేణి మోహమాటస్తురాలు ఈ రోజుల్లో పిల్లల్లా అంటే కాల్చొచ్చే రకం కాదు అందులో తనకై తాను ప్రపంచం సృష్టించుకుని దానిలో తనే ఒంటరిగా ఉండడానికి అలవాటు పడిపోయింది నీలవేణిని నెమ్మదిగా మామూలు ప్రపంచంలోకి తీసుకురావాలి అనుకున్నాడు ఆ రాత్రంతా మోహన్ కళ్ల ముందు నేలవేణి రూపం తప్ప అతనికి ఇంకేమీ కనిపించలేదు అలాగే ఆలోచిస్తూ ఎప్పటికో నిద్రలోకి జారుకున్నాడు నళిని రెండు రోజులు చాలా ముభావంగా ఉంది భర్తతో అస్సలు మాట్లాడలేదు ప్రభాకరానికి కారణం తెలుసు కాబట్టి అలా ఉన్నావేమీ అని అడగలేదు భర్త తనను కానట్లుగా ఉండడంతో నళినికి మరీ ఒళ్ళు మండింది ఈయనగారు అడగకపోతే దిగబడిందా మోహన్ సరదా వాడే తనే అడిగితే సరి తల్లొచ్చాక ఆవిడ దగ్గర కూడా చెప్పొచ్చు లేకపోతే తల్లి కొడుకు ఉన్నప్పుడు మెల్లగా చెప్తే సరి అని సమాధానపడింది మోహన్ ఆ రోజు ఆఫీస్ నుండి తిన్నగా ప్రభాకర్ ఇంటికి వచ్చేశాడు నడిని లోపల పనిలో ఉంది గౌరీ పక్కవాట వాళ్ళ అమ్మాయితో సినిమాకు వెళ్ళింది ప్రభాకరం ఇంకా ఇంటికి రాలేదు మోహన్ వచ్చేసరికి నేలవేణి పూలు మాలకడుతూ హాల్లోనే ఉంది అతన్ని చూస్తూనే లేచి నిలబడింది మీ అన్నయ్య రాలేదా నేలవేణి లోపలికి వెళ్లిపోయిందంటే మళ్లీ కనబడదని పలకరింపుగా అడిగాడు లేదు అని పూలపళ్ళని తీసుకుని అక్కడి నుండి వెళ్లబోయింది ఒక్క నిమిషం ఉండండి అంటూ ప్యాంటు జేబులో నుండి పరుసు తీశాడు దానిలోంచి వంద రూపాయల నోటు తీసి ఇదిగో మీ పందెం డబ్బు అన్నాడు ఆ నోటును నేలవేణికివ్వబోతు నేలవేణి ఆ నోటు అందుకోలేదు అన్నయ్యకి ఇవ్వండి అంది మోహన్ ఎంతో ఆనందంగా తన మనసునే గుప్పెట్లో పెట్టి ఇచ్చినంత సంతోషంగా చాపాడు కనీసం నేలవేడి ముఖంలో ఆశ్చర్యం కూడా లేదు జడపదార్థం అంటే ఇలాగే ఉంటుందేమో ఇలాంటి వాళ్లను చూసే ఆ మాట ఉపయోగించారేమో అనిపించింది మోహన్కి అయినా అతను నిరుత్సాహపడలేదు పందెం నెగ్గింది మీరైతే మీ అన్నయ్యకి ఎందుకు ఇస్తాను నేలవేడినే పరీక్షగా చూస్తూ అన్నాడు అది అన్నయ్య కోరిక మీద రాశాను అన్నయ్యకే ఇవ్వండి పందెం కట్టింది నేను దానిలో నెగ్గింది మీరు నేను మీకే ఇవ్వాలి ఆ తర్వాత మీ ఇష్టం అంటూ ఇవ్వబోయాడు అది అన్నయ్య కోరితే కానీ నేను పందెంలో నెగ్గాలనే తాపత్రయంతో రాయలేదు అనేసి లోపలికి వెళ్ళిపోయింది మోహన్ నిర్వీణుడైనట్టు అలాగే నిలబడిపోయాడు ఆ రోజు స్టేషన్లో తన ప్రవర్తనను అపార్థం చేసుకుందా సభ్యత కోసమైనా నవ్వదే ఏమిటి అలా నిలిచిన్నావు నిలబడే నిద్రపోతున్నావా అంటూ వచ్చాడు ప్రభాకరం మోహన్ వెనక్కు తిరిగి బలవంతంగా నవ్వాడు ఎంతసేపైంది వచ్చి కూర్చో అన్నాడు తను కూర్చుంటూ క్రితమే మోహన్ కూర్చున్నాడు అప్పుడే నళిని వచ్చింది మోహన్ని పలకరించింది వాళ్ళిద్దరికీ టిఫిన్ ఇచ్చి లోపలికి వెళ్తుంటే ప్రభాకర్ అడిగాడు నీలా గౌరీ కనబడరే అని గౌరీ పక్కవాళ్ళతో సినిమాకి వెళ్ళింది నీలా గదిలో ఉందేమో అనేసి లోపలకు వెళ్ళిపోయింది మోహన్ పర్సులోంచి డబ్బు తీసిస్తూ ఇదిగో పందేం డబ్బు అన్నాడు నెగ్గింది నా చెల్లెలైతే నాకిస్తావేమిటి అన్నాడు ప్రభాకరం నవ్వుతూ మీ చెల్లెలు పందెంలో నెగ్గాలినే తాపత్రయంతో రాయలేదట నీ కోరిక మీదట ఆశచ్చిందట ఇది నీకే ఇవ్వాలట ప్రభాకరం మోహన్ కళ్ళలోకి చూశాడు ఇంత క్రితం మోహన్ ఇవ్వబోతే నీలవేణి ఏదో అనుంటుంది అని అతను గ్రహించాడు కానీ నీల ఎవరినీ పరుషంగా మాట్లాడే మనిషి కాదే తీసుకోవడానికి మొహమాట పడుంటుందంతే అనుకున్నాడు మీరు సరదాగా పందెం కాసుకున్నారు కాబట్టి అది నీలకే చెందుతుంది లేకపోతే లేదు మధ్యన నాకెందుకు మోహన్ అని నీలా అని పిలిచాడు మోహన్ వారించే లోపల ప్రభాకరం పిలిచేశాడు వచ్చి గుమ్మంలో నిలబడింది మోహన్ పందెం డబ్బిస్తాడట అని మోహన్తో ఇయ్యి అన్నాడు నాకెందుకు అంది కంగారుగా మోహన్ సరదాగా వేస్తున్నప్పుడు కాదనకూడదు తీసుకుని మళ్ళీ ఇచ్చయిపోని ప్రభాకరం మాటలు మోహన్కి నచ్చలేదు ఏమాత్రం ఉత్సాహం లేకుండా ఇచ్చాడు మోహన్ తప్పనిసరిగా తీసుకుని తిరిగి మళ్లీ ఇచ్చిపోయింది నేలవేణి మోహన్ నేలవేణి కళ్ళలోకి చూస్తూ నిదానంగా అన్నాడు ఏదైనా సరే ఒకసారి ఇచ్చాక వెనక్కి తిరిగి తీసుకోవడం నాకు అలవాట్లేదు అతని చూపుల్లో చిక్కడిన తన చూపుల్ని విడదీసుకుని నెమ్మదిగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది నేలవేణి మీ అమ్మగారు వచ్చారా అడిగాడు ప్రభాకరం ఆ మీ చెల్లెల్ని ఓసారి తీసుకురమ్మంది ఆ మాట చెప్దామంటే మీ చెల్లెలు ఒక్క నిమిషం కూడా నిలబడదు అంటూ బలవంతంగా నవ్వాడు ప్రభాకరం మోహన్ కేసి సాలోచనగా చూశాడు నళిని కాఫీ తీసుకొచ్చి అక్కడే కూర్చుంది మోహన్ని వచ్చిందా అని అడుగుతోంది వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నారు ఆ మాటలు ప్రభాకరం చెవిన పడటం లేదు మోహన్ అలా ఎందుకన్నాడా అని ఆలోచిస్తున్నాడు నేల ఏదైనా అందేమో మోహన్ వస్తేనే నేల అక్కడి నుంచి వెళ్ళిపోవాలి అని చూస్తుంది మోహన్ మీద నేలకి సదభిప్రాయం లేదా మోహన్ మంచివాడే ముఖ్యంగా ఈ కుటుంబం అంటే వెర్రి అభిమానం గౌరవం సహజంగా కూడా మోహన్ ఎవ్వరిని నొప్పించడు అని ఆలోచించసాగాడు మీ అమ్మగారిని తీసుకురండి అంది నళిని చెప్తాను అన్నాడు మోహన్ ఆ రాత్రి అయ్యాక నళిని వంటగది సర్దుకుంటుంటే ప్రభాకరం చెల్లెల్ని మాటల్లో పెట్టి మధ్యలో మోహన్ విషయం కలిపాడు మోహన్ పరాయివాడు మన ఇంట్లో మనిషి మనిషిలాంటివాడే మోహన్కి మన కుటుంబం అంటే అపరిమితమైన గౌరవం అభిమానం అమ్మా నాన్నగారులను ఎంత గౌరవించేవాడో మనల్ని అలాగే గౌరవిస్తాడు మంచి స్నేహభావం గలవాడు అతన్ని చూసి నువ్వు భయపడనక్కర్లేదు నాకు భయం భయమేమిటన్నయ్యా భయం అంటే భయమని కాదు అతను మనవాడే అని చెప్తున్నాను మోహన్ వస్తేనే నువ్వు పారిపోతావు చెడ్డవాళ్లకు దూరంగా ఉండాలి గానీ మంచివాళ్లకు కాదు నీలవేణి మౌనంగా ఉండిపోయింది సహజంగా ఒంటరితనానికి అలవాటు పడిపోయిన నేలవేణి మనసు కూడా ఒంటరిది అక్కగారి ఇంట్లో కూడా అక్కగారి పిల్లలతో కలిసిపోయినంతగా స్వంత అక్క అక్కగారితో కూడా చనువుగా మాట్లాడేది కాదు అక్క ఇద్దరి కూతుళ్ళు నేలవేణి ఒక అమ్మాయి ఇంకో అమ్మాయి తనకన్నా రెండేళ్లు చిన్నది వాళ్లతోనే చనువుగా మాట్లాడేది అక్క కొడుకులు తనకన్నా పెద్దవాళ్ళు అందులో వాళ్ళదొక తరహా అమ్మాయిల్ని ఏడిపించడం వాళ్ల గొప్పలు వాళ్లే చెప్పుకోవడం తల్లి తండ్రి ఒక ఏడాది తేడాతో పోవడంతో నేలవేణి మోగదయిందనే చెప్పాలి తను ఒంటరి అనే భావం మనసులో బలంగా నాటికిపోయింది అమ్మా నాన్నలకి ఆఖరి పిల్ల అందులో గారాభంగా పెరగడం తల్లిదండ్రుల్ని వదిలి ఎక్కడికి వెళ్ళకపోవడంతో తల్లిపోవడంతో ఒళ్ళు తెలియని జ్వరంతో మంచువెక్కిన నేలవేణి చాలా రోజులకి కానీ కోలుకోలేదు కొంచెం కోలుకోబోతుంటే హఠాత్తుగా తండ్రి మరణించడంతో షాక్ తినట్టయింది మోగదానిగా అయిపోయింది తండ్రి డబ్బేమీ మిగల్చలేదు తను ఇంకొకరికి బరువు అన్న భావం మనసుని ముళ్ళులా గుచ్చుకోసాగింది ఇప్పుడు చదువైపోయింది నీలవేణికి ఉద్యోగం చేయాలి అనుంది పేపర్లో చూసిన ప్రతి ఉద్యోగానికి అప్లై చేస్తుంది ఇంటికెళ్లిన మోహన్ మనసు కుదురలేక అశాంతిగా ఉన్నాడు నేలవేణిని అతను అపురూపంగా ఊహించుకున్నాడు నేలవేణిని చూడాలనున్న వాళ్ళ అక్కయ్య ఇంటికి వెళ్లేంత చనువులేక తన ప్రేమను తనలోనే దాచుకున్నాడు నేలవేణి వస్తుందంటే అతని మనసు ఉరకలు వేసింది కలలకన్నంత సేపు పట్టలేదు అతని సంతోషం అంతా ఊదేసినట్టు ఎగిరిపోయింది అతను నేలవేణి గురించి ఆలోచించసాగాడు ఎందుకు నేలవేణి అలా ఉంటుంది చిన్నపిల్ల కాదు ప్రేమని అర్థం చేసుకోలేనంత పసిది కాదు సంస్కారం తెలియని మూర్ఖురాలిలా అనిపించదు మరి నీలవేణి చిన్నతనంలో ఇలా లేదు ఎంతో చురుగ్గా ఉండేది పరిస్థితుల ప్రభావం ఆమెను అలా చేసేయేమో అదే అయితే నీలవేణిలో ఉండే భయమో బెదిరో పెరిగితనమో ఏదైనా కాని అది తను పోగొట్టి నేలవేణిని మళ్లీ పూర్వపు నేలవేణిలా తను తయారు చేయాలి అనుకున్నాడు ఇలా అనుకున్నాక అతని మనసు ఊరట చెందినట్లుగా అనిపించింది అప్పుడు నేలవేణి శుద్ధ అమాయకురాలిలా లంగా జాకెట్టు వేసుకున్న పసిపిల్లలా అనిపించింది కారణం ఏదైనా గాని నేలవేణి మనిషెరిగినట్లుగా మనసు ఎదగలేదు అనుకున్నాడు కొంతమంది అంతే వాళ్ల చుట్టూ ఓ గిరిగీసుకుని దానిలోనే ఉండిపోతారు ఆ ప్రపంచంలోకి ఎవ్వరినీ రానియరు వాళ్ళు బయటకు రావాలి అని చూడరు అలాంటిదే నీలవేణి తత్వం నీలవేణిని ఆ ఒంటరి ప్రపంచం నుంచి మెల్లమెల్లగా బయటకు తీసుకురావాలి గాలి పీల్చుకునేలా చేయాలి మనుషులంతా ఒక్కటే అయినా ఒక్కలా ఉండరని తెలియచేయాలి అనుకున్నాడు తల్లి భోజనానికి పిలవడంతో ఆలోచనలు పక్కకు నెట్టి లోపలికి ఆ రోజు ప్రభాకరు ఆఫీస్ నుండి వస్తూనే నీలా కస్తూరమ్మగారు నిన్ను తీసుకురమ్మన్నారు తయారవ్వు వెళ్దాం అన్నాడు ఇప్పుడా అంది కొట్ట చోటుకు వెళ్లాలంటే నేలవేణికి ప్రాణం మీదకి వచ్చినట్టుగా ఉంటుంది అందులో ఆవిడ చూసిన గుర్తు కూడా లేదు ఎప్పుడైనా ఇదే టైంలో వెళ్ళాలి ఇప్పుడేగా వచ్చావు సెలవు రోజున ఎప్పుడైనా వెళ్దాంలే తప్పించుకోబోయింది ఆవిడ మోహన్తో ప్రత్యేకించి కబురు చేశారు బావుండదు తయారవ్వు అని కాళ్ళు కడుక్కోవడానికి బాత్రూంలోకి వెళ్ళిపోయాడు నేలవేణి ఎవరితోటి సినిమాకి వెళ్ళదు కుటుంబంతో నెలకి ఒకటి తప్పితే రెండు సినిమాలకు కానీ వెళ్లే అవకాశం లేదు అలా వెళ్లినప్పుడు భార్య ముభావం అతనికి తెలియంది కాదు వదినగారిని అలా చూసేసరికే నీలవేణి ముడుచుకుపోతుంది చెల్లెల్ని అప్పుడప్పుడు ఎక్కడికైనా తీసుకువెళ్తే మంచిది అని అతను అనుకున్నాడు కస్తూరమ్మగారు వచ్చినప్పటి నుంచి గౌరిని తీసుకువెళ్లాలని నళిని అనుకుంటోంది బేబీకి జ్వరం రావడంతో వెళ్లడానికి లేకపోయింది బేబీకి జ్వరం తగ్గింది ఇక రేపో ఎల్లుండో గౌరిని తీసుకుని వెళ్ళాలి అని అనుకుంటోంది ఇప్పుడు నీలవేణిని భర్త తయారవమంటుంటే గౌరితో త్వరగా తయారవమని చెప్పి భర్తకి కాఫీ కప్ అందిస్తూ అంది గౌరిని కూడా తీసుకువెళ్ళండి వాళ్ళింటికి తీసుకువెళ్ళమని ఎన్నోసార్లు అంది బేబీ జ్వరంతో తీసుకెళ్ళలేకపోయాను ప్రభాకరం మనసులో ఎటువంటి ద్వేషమూ లేదు కాబట్టి అతను సరే అన్నాడు గౌరి కూడా వస్తుంది అనేసరికి నేలవేణికి ధైర్యం వచ్చింది గౌరీ చనువుగా మాట్లాడగలదు అని సంతోషించింది వాళ్ళు వెళ్లేసరికి మోహన్ ఇంకా రాలేదు ప్రభాకరం నీలవేణిని గౌరిని మా చెల్లెలు మరదలు అని పరిచయం చేశాడు ఎప్పుడో చిన్న పిల్లప్పుడు చూశాను ఎంత పెద్దదైంది నీలవేణి భుజం మీద చేయి వేసే అభిమానంగా అంది మీ వదిన రాలేదే అని అడిగింది నీలవేణి పెదవి విప్పేలోపు గౌరీ అందుకుంది బేబీకి జ్వరం అండి రెండు మూడు రోజుల్లో వస్తుందట అలాగా కూర్చోండి అంది వీళ్ళు వచ్చిన పది నిమిషాలకి మోహన్ వచ్చాడు ప్రభాకరాన్ని చూస్తూనే ఎంత సుదినో అంటూ అప్పుడే నేలవేడిని చూసి ఆశ్చర్యపోయాడు నేలవేణి వస్తుందని అతను అనుకోలేదు మోహన్ నేలవేడిని చూస్తుంటే గౌరీ మోహన్ను ఆరాధనగా చూసింది పక్కన గౌరీని కూడా చూసి ప్రభాకరం మీదకి చూపులు మళ్లించాడు మా అమ్మ వస్తే గానీ మా ఇంటికి రాకూడదన్నమాట అంటూ పూర్తి చేశాడు నీలవేణి రాక అతనికి చాలా సంతోషాన్ని ఉల్లాసాన్ని కలగజేసింది నువ్వెప్పుడైనా ఎరుగుదువా నువ్వు రమ్మంటేనే నేను రోజు వస్తున్నానా వెంటనే మోహన్ అన్నాడు ఆ రాక తన కోసమే అని గౌరీ మనసులో మురిసిపోయింది నువ్వు వచ్చి తీరాల్సిందే డబాయింపుగా అన్నాడు ప్రభాకరం ఎందుకో సంతోషాన్ని అదివి పెడుతూ అన్నాడు మోహన్ ఎందుకంటే దానికి కారణం లేదంతే అంటూ ప్రభాకరం నవ్వేశాడు కస్తూరమ్మ గారు గౌరితో పాటు నేలవేణి కూడా నవ్వింది మొదటిసారి నేలవేణి నవ్వు చూడాలి అనిపించింది మోహన్కి ఓ పావుగంట కూర్చున్నాక ప్రభాకరం ఇప్పుడే ఓ అరగంటలో వస్తాను ఈ పక్క వీధిలోనే నా కొలీగున్నాడు అని వెళ్ళిపోయాడు మోహన్ కళ్ళు విప్పి నేలవేణి కేసి చూశాడు తల్లి అడిగిన వాటికి బుద్ధిమంతురాలుగా జవాబిస్తోంది ఆవిడ నేలవేణి నాన్నగారి మంచితనం గురించి చెప్తోంది ఆయన ధర్మరాజు కల్లో కూడా ఆయన్ని మర్చిపోలేం వేసి వెదిగిన అలాంటి వ్యక్తి ఈ రోజుల్లో ఎక్కడా కనబడరు కస్తూరమ్మగారు నేలవేణితోనే ఎక్కువగా మాట్లాడడం గౌరికి చిరాకేసింది అయినా ఈ పెద్దావిడితో ఏం మాట్లాడాలి అని విసుక్కుంది మోహన్తో మీ తోట చూపించండి అంది లేచి నిలబడుతూ పెద్ద తోటేమీ లేదు ఉన్నదే కొద్ది జాగా మీకు కావాల్సిన పూలు కోసుకోండి అన్నాడు గౌరితే వెళ్లడం లేక మోహన్ మోహన్ రానందుకు నిరుత్సాహం కలిగిన కస్తూరమ్మగారి మాటలు బోరు కొడుతుంటే ముందు వాకిట్లోకి వెళ్ళింది కస్తూరమ్మగారు నేలవేణి అక్కయ్య గురించి అడుగుతోంది ఆవిడ అడిగిన వాటికి విసుగు లేకుండా జవాబులిస్తోంది తల్లితో అంత ఓపిగ్గా మాట్లాడుతున్న నేలవేణిని చూస్తున్న మోహన్కి నేలవేణికి రోజు తన ప్రవర్తన కోపం తెప్పించింది అని అనుకున్నాడు అలా అయితే త్వరగానే అసలు విషయం చెప్పేయడం మంచిది అనుకున్నాడు నేలవేణి ఇంత బాగా మాట్లాడగలదని అతను అనుకోలేదు గారు లేచి వంటగదిలోకి వెళ్ళింది నీలవేణి ఇబ్బందిగా కూర్చుంది నేలవేణి మోహన్ మృదువుగా పిలిచాడు నెమ్మదిగా తలెత్తింది నేలవేణి నా మీద మీకు కోపం వచ్చిందా ఎందుకు ఎందుకో చెప్పాల్సింది మీరు అతను కుర్చీలో ముందుకు వంగుతూ అడుగుతున్నాడు మీ గార్డెన్లో గులాబీలన్నీ కోసేశాను అంటూ ఒడినిండా పూలతో గౌరీ వచ్చింది అతను నిరుత్సాహంగా వెనక్కి వారిపోయాడు నీలవేణితో ప్రభాకరం ఇంట్లో మాట్లాడటానికి అస్సలుండదు ఎంత పనిలో ఉన్నా నళిని ఏదో ముంచుకుపోయినట్టుగా వచ్చేస్తుంది నీలవేణి పెదవి విప్పి మాట్లాడటమే గగనం మల్లెపూలు చామంతలో కోసేసినట్లుగా ఒడి నిండా అన్ని పూలు దూసేస్తుంది అని అతను ఊహించినైనా ఊహించలేదు మోహన్ తప్పనిసరిగా నవ్వాడు గౌరీ గారిని ఓ ప్లాస్టిక్ కవర్ అడిగి దాంట్లో పూలన్నీ పోసింది నిరుత్సాహం కలిగిన మోహన్ తన గదిలోకి వెళ్లిపోయాడు అతను ప్రభాకరం వచ్చే వరకు బయటకు రాలేదు ఇంటికి వచ్చాక గౌరిని అడిగింది నళిని ఆవిడేమంటుంది అని చచ్చిపోయిన మీ మామగారిని నిమిషానికి వంద సార్లు పోగిడింది నాకు బోర్ కొట్టి గార్డెన్లోకి వెళ్ళిపోయాను నళిని నుదురు కొట్టుకుంది ఇలాంటి తెలివి తక్కువ పని ఇంకెప్పుడు చేయకు అంది ఇంకా ఆవిడ ఏం చేస్తుంది చాలా ధైర్యంగా అంది గౌరీ ఎందుకైనా మంచిది కాస్త తెలివిగా ప్రవర్తించు అంది భర్తకి నేలవేణిని మోహన విషయంలో ఆశ ఉందని చెప్పలేదు గౌరి తెచ్చిన గులాబీలు తలలో తృప్తిగా పెట్టుకుని మిగిలినవి పళ్ళెంలో అలాగే వదిలేసింది నళిని అట్టే ఆలస్యం చేయదలుచుకోలేదు ఆ రాత్రి బాగా ఆలోచించి మర్నాడు భర్త ఆఫీసుకు వెళ్ళాక బేబీని తీసుకుని మోహన్ ఇంటికి కస్తూరమ్మ కస్తూరమ్మగారు ఎప్పటిలా సాదరంగా ఆహ్వానించింది కులాసాగా ఉన్నారా మీరు వచ్చినప్పటి నుంచి వద్దామని బేబీకి జ్వరంతో రాలేకపోయాను తన ఆలస్యానికి కారణం చెప్పింది గౌరీ చెప్పింది ఇప్పుడు తగ్గింది కదా ఏం బేబీ బాగా అల్లరి చేస్తున్నావా బేబీ బొగ్గ పుణుకుతూ అంది నళిని వాళ్ళ అమ్మాయిల గురించి అందర్నీ పేరు పేరున అడిగింది తరువాత అసలు విషయంలోకి వచ్చింది మోహన్కి పెళ్లి చేయరా నా ఇష్టమేముంది నళిని నేను చేసుకోమనే చెప్తున్నాను ఈ రోజుల్లో పిల్లలు వింటారా అంది మీరు చెప్పాలి మోహన్ మీ మాట వినాలి అని క్షణమాగి మా గౌరిని మీరు చూశారు కదా మోహన్కి అని అనుంది గౌరికి అతనంటే చాలా ఇష్టం మీ దగ్గర గౌరీ ఉందంటే ఇంకా నాకు నిశ్చింత ముద్దు ముచ్చట్లు తీర్చడంలో మా వాళ్ళు ఏ లోపము చేయరు మీరు ఎలా అంటే అలాగే జరుపుతారు అంది కస్తూరమ్మగారు కొద్ది క్షణాలు మాట్లాడలేకపోయింది తర్వాత అంది నాదే ఉంది మోహన్తో చెప్తాను నాదే ఉంది అనకండి మీరు తప్పకుండా ఒప్పించాలి పిల్లని మోహన్ ఎరుగును కదా వాడికి ఇష్టమైతే నాకేమీ అభ్యంతరం ఉండదమ్మా నళిని వాడు త్వరగా ఒక ఇంటివాడు అవ్వాలని నేను కోరుకుంటున్నాను అంది కాసేపు కూర్చుని నళిని కస్తూరమ్మగారికి మరో మాట చెప్పి వెళ్ళిపోయింది కస్తూరమ్మగారు నళిని వెళ్ళాక చాలాసేపు అలాగే కూర్చుండిపోయింది గౌరిని ఆవిడ క్రితం రోజే చూసింది అన్నం అంతా పట్టి చూడనక్కర్లేదన్నట్టుగా గౌరి దగ్గర లేదని ఆవిడ గ్రహించేసింది ఆవిడకి ఒక్కసారిగా దిగులుగా అనిపించింది మోహన్ అభీష్టాన్ని ఆవిడికి కాదనే ఉద్దేశం లేదు కానీ ఆవిడ మోహన్ని తన కంటి వెలుగుగా చూసుకుంటుంది ఆ వెలుగులో తన జీవితం తెల్లవారాలి అంతకన్నా ఆవిడికి కోరికలేమీ లేవు ఆడపిల్లకి కట్నాలు ఇచ్చి పెళ్లి చేసినా ఇచ్చిందంతా ఈ ఒక్క కొడుకు మీద లాగాలని ఆమెకేమీ లేదు కొడుకు రాగానే ఆవిడ నళిని వచ్చిన సంగతి చెప్పింది అతను తెల్లబోయాడు కొడుకు గౌరీ ఒకరినొకరు ఇష్టపడే ఉంటారని మాట నిలుపుకోవడం కోసం తనతో చెప్పిందేమో అని మొదట అనిపించినా ఇప్పుడు కొడుకు ముఖంలోకి చూసేసరికి అదేమీ కాదనిపించింది ఆ విషయం ఎందుకొచ్చింది ఆశ్చర్యం నుంచి తేరుకుంటూ అడిగాడు ఆ విషయం చెప్పడానికే వచ్చింది వాళ్ళన్నాయికి ఉత్తరం రాస్తానంది ఈ ఉద్దేశం వాళ్ళ మనసులో ఉందని అతను ఊహించినైనా లేదు నీకు పిల్ల నచ్చిందా కొడుకు అభిప్రాయం తెలుసుకోవాలి అని అడిగింది నీకు నచ్చిందా ఎదురు ప్రశ్న వేశాడు చేసుకునేది నువ్వు నీకు నచ్చితే నాకు నచ్చినట్టే ఆ అమ్మాయి మీద నాకు అలాంటి అభిప్రాయం లేదు అయినా ఎప్పట్లో నేను పెళ్లి చేసుకోను తీరా వాళ్ళ అన్నయ్యలో రప్పిచ్చేస్తుందేమో ఎలా చెప్పాలో త్వరగా చెప్పే ఆ అమ్మాయి కాకపోతే ఇంకో అమ్మాయి ఇప్పుడప్పుడే కాదంటావేమిటి ఇంకెప్పుడు చేసుకుంటావు మోహన్ మాట్లాడలేదు ఏరా మోహన్ మాట్లాడవే తల్లి రెట్టించడంతో మంచమ్మాయిని చూడు అలాగే చేసుకుంటాను అంటూ నవ్వాడు మంచమ్మాయి అంటే ఎలాంటి అమ్మాయి కావాలో చెప్పు ముందు ఈవిడ మళ్ళీ ఆ సంగతి ఎత్తకుండా చూడు నా పెళ్లి సంగతి తర్వాత అనేసి తన గదిలోకి వెళ్ళిపోయాడు ఈ విషయాలు ఇంట్లో మాట్లాడుకుంటూనే ఉండుంటారు అని అందుకే నీలవేణి తనతో అంత దూరంగా ఉంటుందని అతనికి కనిపించింది అందులో ఆ రోజు స్టేషన్లో తన ప్రవర్తన ఇంట్లో వాళ్ల అభిప్రాయాలు విని నేలవేణి తనను ఓ కిందో నిలకడలేని వాడికెందో జమకట్టుంటుంది అనుకున్నాడు మిగిలిన కథ తరువాయి భాగంలో విందాం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ